ఇప్పుడు ఎందుకంటే మనీ మనీ సెంటర్కి అని అంటే మనకు ఓపెన్ సీక్రెట్ అది మనకు మునుగోడు బై ఎలక్షన్ వెరీ లైవ్ ఎగ్జాంపుల్ నియరెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ కదా వ్యవస్థనే డిస్టర్బ్ చేయడం కోసం పంపింగ్ చేస్తామని అని అనుకున్న తర్వాత దాని ముందర ఏదే ఆగదు అర్థమైందా విద్వేషమే అంటే ఆకాశం అద్దు లేకపోతే విద్వేషమే అద్దు అనుకొని ఒకటి ముందుకు వెళ్ళిపోతే దాన్ని ఏం చేయలేం రాజాసింగ్ లాంటి ఎవడ ఆపగలిగిండు అవును నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి పెట్టేడు పైసల ముందు ఎవడ ఆగలిగిండు దానికి ఎవరు ఆగ ఎవరు ఆగలేదు చంద్రశేఖరరావు ఆగిండు ఓకే చంద్రశేఖరరావు సమానంగా అంతకాడ నాలుగు చూపెట్టుకుంటూ చూపి పెట్టుకుంటూ ఓడిపోయాడు రాజగోపాడి గెలిచినట్టే కదా మాట చెప్తాను పైసల ప్రకారం పైసల ప్రకారం గెలిచినట్టే అదే పైసల ప్రకారం ప్రభాకర్ రెడ్డి గెలిచినట్టు పోటీ వాస్తవానికి పైసలు పెట్టడంలో జరిగినట్టు పోటీ కిందనే జరిగిపోయింది లాస్ట్ పైసలు పెట్టడము పైసలు పెట్టేవాడిని పట్టుకోవడం ఓకే అది కూడా ఒకటి జరిగింది కదా పైసలు పెట్టకుండా ఆపేది కూడా ఒకటి కదా అవును రెండింటి మధ్యనే జరిగింది పోరాటం ఇంకేం జరగలేదు ఇంక ఎజెండా లేదు వారి కూతురు అని అటువంటి కర్టసీ లేదు గోవర్ధన్ రెడ్డి గారి కూతురు కర్టసీ లేదు లేకపోతే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నిలబెట్టుండి ఇంక వాతావరణం ఎట్టుండదు ఉండదు అది తెలియదు అంటే పెద్ద ప్రమాదం ఏం జరుగుతుందంటే అసలే సామాజిక వర్గాలకు అధికారం లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిన తర్వాత చెరు సుధాకర్ గ్రౌండ్లో ఆయన క్రాంతి ముదిరాజు లేకపోతే ఇంకొక ఆయన అట్ట మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే స్టేపడికి ఉండదు అంటే అది నేనేమంటున్నా ఏకకాలంలో అది అట్టడుగు వర్గాలకైతే ఒక మరణశిక్ష రాజకీయమైనటువంటి హత్య అది ఓకే అందుకోసం మన వర్గాలకు కూడా ఇవాళ బీసీఎస్సీలకు కూడా ఏం చెప్పాలంటే బలమైన లీడర్ ఏమన్నారు చే మా నాడు అంబేద్కర్ ఏమన్నాడు మిమ్మల్ని గెలిపించే రిప్రజెంటేషన్ ఏదైతే ఇప్పిస్తున్నానో అది మిమ్మల్ని పై మిగతా వాళ్ళతో సంఖలో దూరి మిమ్మల్ని చేయడం కోసం కాదు నీ వర్గాలకు పనిచేయడం కోసం అని వాళ్ళు నేను కూడా ఏమంటున్నా అంటే ఇవాళ ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ లీడర్లందరూ కూడా కొట్లాడే లీడర్షిప్ని ఇవాళ నిలబెట్టుకోవాలి ఎలక్షన్ పోతే బలంగా కొట్లాడాలి మనం గెలవాలి గెలిచిన తర్వాత కూడా పాలకుడు కోసం భజన చేసేకుండా నీ వర్గాల కోసం కొట్టాడాలి అంత పెద్ద పని ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత విషయం మీ మాట మాటి చెప్తున్నంటే ఈ తరంలో ఒక కంటిన్యూయేషన్లో ఎన్ని తరాల పోరాటం చూసినట్టు మనమే గట్టిగా మాట్లాడి ఒక సెక్షన్ని మనం ఎన్లైటైన్ చేయకపోతే భవిష్యత్తులో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ప్రశాంత్ కిషోర్లు ప్రమోట్ చేసేవి ఈ యాటిట్యూడ్ లోపల ఇంకా భవిష్యత్తులో ఈ టాపిక్ కూడా ఉండదు ఓకే అంటే ఈ టాపిక్ మ్యూజియంలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా కాపాడతానికి ఇంకేముంటుంది అంతే కదా అందుకోసం మన తపన అంత దూరం ఉన్నది కేవలం నేను ఎమ్మెల్యేనా నువ్వు ఎమ్మెల్యేనా కూడా కాదు ఎక్కడో దగ్గర కొంత మార్పు రావాలి అది కోరుకుంటున్నాను ఆజ్ అ సీనియర్ లీడర్ లాస్ట్ చివరికి ఒక ప్రశ్న అన్న మీరు రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు కావచ్చు లేట్ అయితే ఇరవై నాలుగు ఫస్ట్ కావచ్చు అంటే ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు మరి అంటే మీ అంచనా ప్రకారం మీ అంటే నేను మీకు ఒక ఎర్లీగా అయితే ఇప్పటికైతే చెప్పాలి మొన్న సభ తర్వాత కూడా ఆల్మోస్ట్ మొట్టమొదటిసారి ఎంతమంది మీకు చెప్పిన అంటే ఇంత కొట్లాడుకుంటారు వీళ్ళకి సీఎం క్యాండిడేట్ కాళ్ళు గుంజుకుంటారు అని చెప్పినా కూడా కాంగ్రెస్ ఒక సాఫ్ట్ కారణం వస్తుందంటే చంద్రశేఖరరావు గారు ఆయన పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే పునరావలోకనం చేసుకున్నది అంత సూపర్ ఉన్నది నేను డబ్బులతోటే కొంతాననుకుంటే ఏ రకమైనటువంటి ఫలితాన్ని ప్రజలు చూపెడతానని చూడాలి ప్రజలు ఇవాళ ఉన్నటువంటి ఈ చిన్న స్కీమ్స్ వీటి చుట్టూ రేపు పంచే పైసల చుట్టే చూసుకునే పరిస్థితి వస్తే మాత్రం కేవలం పదేళ్ల లోపట్నే అంతమంది బలిదానాల మీద రాష్ట్రం లోపట రాజకీయ చైతన్యమే భూస్థాపితం చేయబడే అపవాదు తెలంగాణ మీద శాశ్వతంగా మిగిలిపోతుంది ఆ అపవాదం నుంచి తప్పించుకోవడానికి లేదా అపవాదం రాకుండా ఉండడానికి తెలంగాణ భూమిపుత్రులుగా ఉద్యమ నాయకులుగా ప్రతి ఒక్కరు ఒక తిరుగులేనటువంటి పోరాటాన్ని కమిట్మెంట్ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది అది రెండు వేల పద్నాలుగుకు పదమూడుకు అది మన చారిత్రక బాధ్యత ఆ బాధ్యత పోషిస్తానికి ఎంత త్యాగానికైనా సిద్ధమై చెరుకు సుధాకరైనా ఉండాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ నాయకుడైనా ఉండాలి ముఖ్యంగా అట్టడి వర్గాల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యంగా ఎక్కువ పనిచేయాలి దీంతో మాత్రం కోరుకుంటున్నాను